కోడింగ్ లేని 7 హై పేయింగ్ స్కిల్స్. ఎస్, చాలామంది నాకు మెసేజ్ చేస్తుంటారు రెగ్యులర్గా కోడింగ్ లేని మంచి డిమాండ్ ఉన్న జాబ్ సజెస్ట్ చేయమని. ఈ వీడియో అందుకోసమే స్పెసిఫిక్గా చేశాను. ఈ వీడియోలో నేను 7 స్కిల్స్ అయితే సజెస్ట్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి దాంట్లో నేను మీకు కొంత నేర్చుకునే సజెషన్స్ కానీ ఆర్ కొంత ఆపర్చునిటీస్ వైజ్ గైడెన్స్ కానీ నేను ప్రతి దాంట్లో ప్రొవైడ్ చేస్తాను, ప్రతి స్కిల్లో కూడా. సో అందువల్లే లాస్ట్ వరకు చూడండి, మీకు హెల్ప్ అవుతుంది లాస్ట్ వరకు చూస్తే. అండ్ ఫస్ట్ స్కిల్ మనం చూస్తే డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను ఆల్రెడీ నా ఛానల్లో కానీ ఇంగ్లీష్ ఛానల్లో కానీ చాలాసార్లు స్ట్రెస్ చేసి చెప్పాను. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ మన ఇండియాలో తెలిసింది చాలా తక్కువ, బట్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిమాండింగ్ స్కిల్. సో నేను కరెంట్లీ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నేను చూస్తున్నాను ఈ డిమాండ్ని. సో శాలరీ వైజ్ కానివ్వండి, ఆపర్చునిటీస్ వైజ్ కానివ్వండి, డిమాండ్ వైజ్ కానివ్వండి, ఇంపాక్ట్ వైజ్ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా హై పేయింగ్ యాజ్ వెల్ యాజ్ చాలా ఇన్ డిమాండ్. సో అంటే ప్రతి ఫ్యాక్టర్ తీసుకున్నా కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్, ఎందుకంటే ఇప్పుడు ఏ బిజినెస్కైనా కూడా డిజిటల్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో వాళ్ళు డిజిటల్గా విన్ అయితేనే ప్రొడక్ట్ వైజ్ విన్ అవ్వగలుగుతారు. ఎంత మంచి ప్రొడక్ట్ ఉన్నా సరిగ్గా మార్కెటింగ్ చేసుకోకపోతే ఆన్లైన్లో చాలా ఇంపార్టెంట్, అంటే ఎంత ప్రొడక్ట్ మంచిగా ఉన్నా కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మార్కెటింగ్కి డిజిటల్ మార్కెటింగ్కి డిఫరెన్స్ చూసుకుంటే, మార్కెటింగ్ అనేది ట్రెడిషనల్ మార్కెటింగ్, అంటే మీకు కొంచెం ఇంప్రెస్ చేయడం తెలియాలి త్రూ అంటే చాలా వేస్ట్లో చేసేవాళ్ళు. ట్రెడిషనల్ అడ్వర్టైజింగ్ కానివ్వచ్చు, ఆర్ మనం కాల్స్ చేసి కానివ్వచ్చు, ఇలాగా చాలా వేస్ట్లో చేసేవాళ్ళు ఒకప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే, నువ్వు మార్కెటింగ్లో గెలవాలంటే నువ్వు ఆన్లైన్లో గెలిస్తేనే నువ్వు కంప్లీట్ మార్కెటింగ్ గెలుస్తుంది. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం ఇలా నేమ్ పెట్టుకొని ఇలా అనుకుంటున్నాం. సో డిజిటల్ మార్కెటింగ్లో చాలా వేస్ ఉన్నాయి. ఒకటి, సోషల్ మీడియాలో మీ ప్రెజెన్స్ ఇంప్రూవ్ చేయడం కానివ్వచ్చు, ఆర్ వెబ్ వైజ్ మీ వెబ్సైట్ని మీరు బాగా గ్రో చేయడం, ఆ కంటెంట్ అందరికీ రీచ్ అయ్యేలా చేయడం కానివ్వచ్చు, ఆర్ అదర్ కంటెంట్ ప్లాట్ఫామ్స్ కంటెంట్ని ఇంప్రూవ్ చేయడం. సో ప్రతి ప్లాట్ఫామ్లో కంటెంట్ క్రియేట్ చేస్తాం, ప్రతి సోషల్ మీడియాలో, వెబ్సైట్లో, బ్లాగ్స్ కానివ్వచ్చు. ఈ కంటెంట్ ఏది చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ చేయడం. దీన్ని మనం ఇంకా ఇంకో వేస్లో మనం ఎస్ఈఓ ఉంటాం, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్. మనం ఏ విధంగా కంటెంట్ రాస్తే ఆర్ కంటెంట్ క్రియేట్ చేస్తే సర్చ్ ఇంజిన్స్ దృష్టిలో పడతాయి, సర్చ్ ఇంజిన్స్ బాగా అట్రాక్ట్ అవుతాయి. సో ఇలాంటివి తెలుసుకోవడం ఎస్ఈఓ. ఇంకా కంటెంట్ మార్కెటింగ్ అని ఇంకోటి ఉంటుంది, అలానే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని, ఈమెయిల్ మార్కెటింగ్ అని. సో ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ ఇన్ మార్కెటింగ్ అది కూడా ఆన్లైన్ బేస్ చేసుకొని అదే మనం డిజిటల్ మార్కెటింగ్ అంటాం. నేను దీని గురించి స్పెసిఫిక్ వీడియోస్ కూడా చేశాను, ఒక ఈ బుక్ కూడా ఉంది, ఈ బుక్ కూడా ఒకటి నేను రాశాను డిజిటల్ మార్కెటింగ్ గురించి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. బట్ స్కిల్ డిమాండ్ అయితే చాలా ఉంది ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్కి. ఒకటని కాదు, దీంట్లో యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏ స్పేస్ తీసుకున్నా డిజిటల్ మార్కెటింగ్ చాలా టైప్స్ ఉంటాయి. ఎస్ఈఓ కంటెంట్ మార్కెటింగ్ కానివ్వచ్చు, యాడ్స్ కానివ్వచ్చు, పెయిడ్ యాడ్స్. ఇప్పుడు మీరు గూగుల్, ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ చూస్తూ ఉంటారు కదా, అవి కూడా నార్మల్గా డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు వస్తాయి. ఇలా ఏదైనా కూడా, ఏది తీసుకున్నా కూడా, ఏ స్కిల్ అయినా కూడా ప్రతిదానికి డిమాండ్ అలానే ఉంది ఇప్పుడు. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో కొన్ని రిసోర్సెస్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. అలానే సెకండ్ స్కిల్ తీసుకుంటే యుఐ యుఎక్స్. అంటే ఈ రోజుల్లో గ్రాఫిక్స్ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు, ఒక వెబ్సైట్ అనేది ఎంత ఇంపార్టెంటు, అలాగే మన బ్రాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంటు, ఇవన్నీ కేర్ చేసేవాళ్ళు యుఐ యుఎక్స్. సో యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం యుఐ యుఎక్స్ అంటే. సో ఈ ఫిగ్మా కానీ, ఇప్పుడు ఇలాంటి టూల్స్ ఉన్నాయి, అడోబ్ ఎక్స్టీ కానీ, ఇలాంటి టూల్స్ ఏమవుతుందంటే వీటిని యూజ్ చేసి ఇప్పుడు వెబ్ కాపీస్ చేస్తున్నారు. కోడింగ్ లేకుండానే జస్ట్ డిజైన్ నాలెడ్జ్ బాగున్న వాళ్ళు యుఐ స్క్రీన్స్ని వాటిని డిజైన్ చేస్తున్నారు. కాబట్టి యుఐ యుఎక్స్ డెవలపర్స్కి చాలా డిమాండ్ అయితే ఉంది. ఈ మీరు ఫిగ్మా అనేది చాలా ఈజీ, ఎవరైనా నేర్చుకోవచ్చు, జస్ట్ ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ టైపే ఉంటుంది. కాబట్టి మీరు కనుక యుఐ యుఎక్స్ వెళ్ళాలనుకుంటే ఈ ఫిగ్మా ఆర్ అడోబ్ ఎక్స్టీ నేర్చుకుంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీరే కొన్ని ఓన్గా చేయండి, అంటే మీకే క్లారిటీ అనేది వస్తుంది. ఈ ఫిగ్మా అడోబ్ ఎక్స్టీ లాంటివి నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఫిగ్మా ట్యూటోరియల్ని కొడితే చాలా వస్తాయి, ఫ్రీగానే నేర్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి దీనికి డిమాండ్ బాగుంది. కాబట్టి ఒకసారి ఎవరైనా కూడా కోడింగ్ వద్దు కానీ ఇలాంటి డిజైన్ చేయడం ఇష్టం అనుకున్న వాళ్ళకి యుఐ యుఎక్స్ సైడ్ వెళ్ళచ్చు. శాలరీస్ చాలా బాగుంటాయి. నేను చెప్పాను కదా, ప్రతి కంపెనీకి ఏదో ఒక దానికి, అది మార్కెటింగ్ పర్పస్ కానివ్వచ్చు, వారి వెబ్సైట్ పర్పస్ కానివ్వచ్చు, కొన్ని క్యాంపెయిన్స్ కోసం కానివ్వచ్చు, ఇలాంటి డిజైన్స్ అనేది రెగ్యులర్గా అవసరం అవుతాయి. సో మీకు కనుక బాగా వచ్చింటే మీకు ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. నెంబర్ 3, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఆల్రెడీ మన ఛానల్లో దీని గురించి మాట్లాడుకునే రోజు లేదు, ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏ టూల్స్కి డిమాండ్ పెరుగుతుంది, అది ఎలా వాడాలి, అది యూజ్ చేసి మనం ఎలాగా మన టాస్క్ని ఆటోమేట్ చేయొచ్చు, ఇవన్నీ తెలుసుకోవడమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇన్ జనరల్గా. అది చాట్ జీపీటీ కావచ్చు, మిడ్ జర్నీ కావచ్చు, ఇవి తెలిసిన వాళ్ళకి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పుడు లెట్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మన ఛానల్లో ఉండే థంబ్నైల్స్ అన్నీ కూడా నేను మ్యాక్సిమం మిడ్ జర్నీ యూజ్ చేసి చేస్తాను. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా ఎంత టైం సేవ్ చేస్తుందని చెప్పి. నేను నాకు కొన్ని ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ వస్తుంటాయి అప్పుడప్పుడు, అంటే వాళ్ళకి థంబ్నైల్ చేసేయమని చెప్పి నాకు ఉన్నట్టుగా అలాగా. సో ఇలాగా మీరు జాబ్స్కి కూడా ఇప్పుడు చాలా వరకు తెలియకుండానే మీ డిజైనర్స్, మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అయి ఉన్నా ఆల్రెడీ, ఆర్ ఆల్రెడీ మీరు కంటెంట్ రైటర్ అయి ఉన్నా కూడా మీకు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్ కానీ బాగా వస్తే మీరు
మీరు మీరు చేస్తున్న వర్క్లోనే మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఆర్ దీన్ని ఒక స్పెషలైజ్డ్ రోల్స్కి ఏదైనా కంపెనీస్ హైర్ చేసుకున్నప్పుడు మీరు వెళ్ళచ్చు, తీసుకోవచ్చు. కాబట్టి దీనికి కోడింగ్ ఏం అవసరం లేదు, మీకు ప్రాంప్టింగ్ తెలియాలి. ఈ చాట్ జీపీటీ మిడ్జర్నీ ఎఫెక్టివ్గా యూస్ చేయడం తెలియాలి అంతే. మన ఆల్రెడీ కోర్స్ కూడా ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జీరో స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెంబర్ 4, డిజిటల్ ఆర్ట్. మనం ఇంతకు మాట్లాడుకున్నాం మిడ్జర్నీ యూస్ చేసి మనం గ్రాఫిక్స్ బాగా క్రియేట్ చేయొచ్చు అని. ఇప్పుడు నా ఛానల్లో ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు షేర్ చేశాను. సో డిజిటల్ ఆర్ట్ అంటే ఏంటంటే ఇలాంటివి క్రియేట్ చేయడం స్పెసిఫిక్గా, అంటే మిడ్జర్నీ అనే కావచ్చు. ఇప్పుడు అలాంటి మిడ్జర్నీ అనే కాకుండా చాలా టూల్స్ ఉన్నాయి, అంటే డాలి అని. మిడ్జర్నీ అనేది కొంచెం పాపులర్, దీన్ని ఎఫెక్టివ్గా క్రియేట్ చేయొచ్చు. ఎలాంటి సోషల్ మీడియా గ్రాఫిక్స్ అయినా కూడా మీరు క్రియేట్ చేయొచ్చు మిడ్జర్నీతో. జస్ట్ మీ ఇమాజినేషన్కి మీరు ఒక ఫేస్ ఇస్తున్నట్టు, అంటే ఇప్పుడు ఆ మిడ్జర్నీ ఇలాంటి టూల్స్లో చేసేది మనం అదే. సో డిజిటల్ ఆర్ట్స్ అంటారు వాటిని మనం. సో ఎలాంటిదైనా కూడా డిజిటల్గా మీరు మీ మీ విజన్ని మొత్తం పెట్టి మీ ఐడియాస్ని ఇమాజినేషన్ని ఒక పిక్చర్ అయితే తీసుకొస్తారు ఫైనల్గా. సో ఇలా మిడ్జర్నీ తెలిసిన వాళ్ళకి డిజిటల్ ఆర్ట్స్ సైడ్ చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ప్రజెంట్. ఎందుకంటే కంటెంట్ అంతా మీరు ఎక్కడ చూసినా గ్రాఫిక్స్తో నిండిపోయి ఉంటుంది. అలాంటప్పుడు డిజిటల్ ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది. ఆ నెంబర్ 5 వచ్చి కంటెంట్ రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్. ఇదేం లేదండి, కంటెంట్ స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు చూసుకోవడం కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్ని. ఇప్పుడు లెట్ సపోజ్ నేను ఒక వీడియో చేస్తున్నాను అనుకోండి, దీనికి నేను స్క్రిప్టింగ్ అవసరం, నాకు ఏం ముందు టైటిల్ రీసెర్చ్ చేయాలి, అసలు జనాలకి ఏం కావాలి, నా సబ్స్క్రైబర్స్కి ఏం కావాలి అని చెప్పి, దాంతోపాటు అంటే దీనికి మనం ఎంత కవర్ చేయాలి, ఏది కవర్ చేస్తే హెల్ప్ అవుతుందని రీసెర్చ్ చేయాలి. తర్వాత అది ఎలా పోస్ట్ చేయాలి, ఎంత లెంత్ ఉండాలి, థంబ్నెయిల్ గురించి, ఇవన్నీ అంటే ఒక ప్రాసెస్ అంతే. సో నేను అయితే ఒక యూట్యూబ్ ఛానల్, బ్రాండ్స్ కూడా ఇలా కంటెంట్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం రీసెర్చ్ చేసి ఏ కంటెంట్ చేయాలి అని చెప్పి అది ప్రొడక్షన్ వరకు చూసుకుంటే ఈ కంప్లీట్ కంటెంట్ ప్రాసెస్. ఇది దీనికి కూడా చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ డ్రివన్ ఎకానమీ అవుతుందండి. ఇప్పుడు కంప్లీట్గా కంటెంట్ క్రియేటర్స్ డిమాండ్ పెరుగుతుంది, అలానే కంటెంట్కి వాల్యూ కూడా అంతే పెరుగుతుంది. సో కంటెంట్ బేస్డ్ డిసిషన్స్ తీసుకుంటుంది. నీ కంటెంట్ బాగుంటే నీ బిజినెస్ కూడా బాగుంటుంది అన్నట్టు. కాబట్టి కంటెంట్ రీసెర్చ్ ఇలా చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. నేను ఆ కంటెంట్ రీసెర్చ్ గురించి ఇంగ్లీష్ ఛానల్లో కూడా రీసెంట్గా వీడియో చేశాను. స్పెసిఫిక్గా మీరు తెలుసుకోవాలనుకుంటే చూడొచ్చు. ఏ సింపుల్ ఏం లేదు, ఏ కంటెంట్ చేస్తే బాగుంటుంది అని మనం సజెస్ట్ చేయడం. అలా చేయాలంటే మనం ఆ స్పెసిఫిక్ నిషిలో మనం కొంచెం స్ట్రాంగ్ అయి ఉండాలి. ఇది ఒక నో కోడ్ స్కిల్, దీనికి ఏం కోడింగ్ ఏం అవసరం లేదు. అండ్ నెంబర్ 6 వచ్చి సిఎంఎస్ వెబ్ డెవలప్మెంట్. సిఎంఎస్ వెబ్ డెవలప్మెంట్ ఎందుకంటే అంటే ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్లో కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా జస్ట్ మీకు వర్డ్ప్రెస్ లాంటి టూల్స్ వస్తే మనం చేసి ఇచ్చు. సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. సో చాలా ఉంటాయి వర్డ్ప్రెస్ లాంటివి, హబ్ స్పాట్లో చేయొచ్చు, సేల్స్ ఫోర్స్లో చేయొచ్చు, అడోబీ ఐఎంలో చేయొచ్చు, చాలా వాటిలో చేయొచ్చు. అంటే వర్డ్ప్రెస్ అనేది చాలా పాపులర్. జస్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి వెబ్సైట్స్ మనం బిల్డ్ చేయొచ్చు, చాలా ఈజీ. ఇప్పుడు ప్రతి కంపెనీకి వెబ్సైట్ అవసరం కదా. సో మీరు ఇలా వర్డ్ప్రెస్ అంటూ నేర్చుకున్నారనుకోండి, మీకు జాబ్ వైజ్ బాగున్నాయి ఆపర్చునిటీస్, ఫ్రీలాన్సింగ్ వైజ్ అయితే బోల్డ్ అయిన ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇలా వర్డ్ప్రెస్ వెబ్ డెవలపర్కి. సో సిఎంఎస్ వెబ్ డెవలప్మెంట్ తెలిసిన వాళ్ళకి డిమాండ్ ఉంటుంది, అలానే దీనికి కోడింగ్ అనేది అవసరం లేదు. అండ్ నెంబర్ 7 ఇన్ ద లిస్ట్ ఇస్ డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్లో కొన్ని కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి కోడింగ్ కూడా వస్తే బాగుంటుంది, బట్ చాలా వరకు కోడింగ్ లేకుండా కూడా తీసుకుంటారు. మీకు ఎక్సెల్ నాలెడ్జ్ బాగా ఉంటే, అలానే ఎక్సెల్తో పాటు మీకు కొన్ని తెలిసి ఉండాలి, ఈ టూల్స్ ఉంటాయి డేటా విజువలైజేషన్ టూల్స్ అని చెప్పి, అంటే టేబుల్ అని, పవర్ బిఐ అని, వీటిలో ఏదైనా తెలిసి ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే చాలా కంపెనీస్ మ్యాక్సిమం హైర్ చేసుకుంటాయి డేటా అనలిస్ట్గా. సో ఈ డేటా అనాలిసిస్లో మీరు చేసేది ఏం లేదు, ఉన్న డేటాని అనలైజ్ చేసి దాన్ని రిపోర్ట్ చేయడం మ్యాక్సిమం. దీనికంటే ఎక్కువే ఉంటుంది డేటా అనాలిసిస్, బట్ మ్యాక్సిమం ఫ్రెషర్గా ఎలా ఉంటుందంటే మీకు రిపోర్ట్ చేయడం తెలియాలి. త్రూ ఎక్సెల్ అయినా రిపోర్ట్ చేయొచ్చు, లేకపోతే రిపోర్టింగ్ టూల్స్ అంటే విజువలైజేషన్ టూల్స్, పవర్ బిఐ అని, టేబుల్ అని, దాంట్లో డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాం. ఇవి తెలిసినా కూడా ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే డేటా మీద మనందరం డిపెండ్ అవుతున్నాం ఖచ్చితంగా. డిసిషన్స్ అన్నీ కూడా డేటా డ్రివెన్ ఉన్నాయి, కాబట్టి వాటిని ఎఫెక్టివ్గా మనం ఎలా ప్రజెంట్ చేసి చూపిస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆ విజువలైజేషన్ టెక్నిక్స్ మనం తెలుసుకుంటే, అంటే ఈ పవర్ బిఐ, టేబుల్ లాంటివి నేర్చుకొని ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే, ఇప్పుడు డేటా అనలిస్ట్ రోల్స్ చాలా వాటికి కోడింగ్ లేకుండా తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ కోడింగ్ కూడా వచ్చుంటే డేటా అనలిస్ట్స్కి ఇంకా బెనిఫిట్, కానీ బట్ కోడింగ్ లేకుండా కూడా చాలా కంపెనీస్ తీసుకుంటున్నాయి జస్ట్ మీకు ఎక్సెల్ అండ్ ఈ విజువలైజేషన్ టూల్స్ నాలెడ్జ్ ఉంటే. సో ఈ 7 స్కిల్స్కి కోడింగ్ అవసరం లేదు, అండ్ కొన్నిటికి వచ్చుంటే బెటర్, బట్ లేకపోయినా కూడా మీరు సక్సీడ్ అవ్వచ్చు. అండ్ కోడింగ్ జాబ్స్తో ఈక్వల్గా శాలరీస్ ఉంటాయి ఖచ్చితంగా. ఇది మాత్రం ఈ లిస్ట్ కూడా అదే ఆర్డర్లో అలానే డిమాండ్ అయితే ఉంది ప్రజెంట్కి. మీకు నేను చెప్పిన స్కిల్స్కి చాలా వాటికి యూస్ఫుల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. అలానే ఇన్ని మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా చాలా మంచి కంటెంట్ రాబోతుంది, మీకు చాలా హెల్ప్ అవుతుంది అని నచ్చుతుంది కూడా. అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.